ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము, నేను కృపగల వాడను గనుక నేను ఎల్లప్పుడూ కోపించేవాడను కాను. ఇదే యెహోవా వాక్కు. యిర్మీయా గ్రంథము 3:12. ఆనాడు ఇశ్రాయేలీలు దేవుని యొక్క అద్భుత కార్యములు, సూచక్రియలు చూస్తూ వచ్చినప్పటికీ వారు దేవుడు దయచేసిన రక్షణ ఎందు నమ్మకించలేదు. వారు దేవుని ఎందు విశ్వాసం ఉంచకపోయిరి. అంతేకాదు, వారు పెదవులతో దేవుని స్తుతిస్తూ వచ్చారు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. అంటే హృదయపూర్వకంగా కాకుండా ముఖస్తుతి చేశారు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకుంటున్నాం. ప్రభు అయితే వారిని నశింపచేయక వారి దోషమును పరిహరిస్తున్నాడు. తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమారు కోపం అంచుకుంటున్నాడు. ఎందుకంటే నేను నిత్యము పోరాడువాడని కాను, ఎల్లప్పుడూ కోపించేవాడని కాను. అలాగుంటే నెల నా మూలంగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు క్షీణించిపోదురు అని ప్రభువు మానవుల పట్ల కృప చూపించుచున్నాడు. అన్నాడు ఇశ్రాయేలే కాదు, మనం కూడా అనేకసార్లు ప్రభునకు అయిష్టమైన పనులు చేసినప్పటికీ దేవుడు మనల్ని కూడా క్షమిస్తూ మన పట్ల కృప చూపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలిచును. కనుక దేవుడు మన పట్ల కృప చూపిస్తున్నాడు. అందుకే కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ కృప జీవం కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. ఆమెన్.